Namaskaram. Rudraksha Jyothisham Karikramaniki Swagatam. Manato, Padi Samashal Anabhum Kaligina, Pramukha Jyothisha, Hastareka, Sankhya Sastra, Rudraksha Nipunulu, Srmt. RajaSudha, MCOM, MA Astronumerologist, Manatunar. Virvada, Original Nepal Rudrakshalu, Ekamukhi Nundi, 14 Mukhala Varaku, Original Nepal Rudrakshalu Labhistayi, Vitannitini Kuda, BhaktiTV Prekshakula Kosam, Ati Taggimpu Dharalaki Matrame, Andinchadam Jarugutundi. Alage, Original Certified Ratnalni Kuda, Pacha, Kempu, Nela Vante, Original Certified Ratnalni Kuda, Ati Taggimpu Dharalaki, Andinchadam Anedi Jarugutundi. Alage, కార్తీక మాసం ఆఫర్ గా ఏకముఖి నుండి 7 ముఖాల వరకు కూడా కుటుంబుల ప్రతి ఒక్కరికి సరిపడే విధంగా ఈ రత్నాలు ఈ రుద్రాక్షల్ని సమకూర్చి అందించడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీకు స్క్రీన్ మీద పర్సనల్ నంబర్స్ కూడా కనిపిస్తుంటాయి. ఆ నెంబర్లకి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే లైవ్ లో సంప్రదించాలనుకునే వారు లైవ్ నెంబర్స్ కూడా కాల్ చేయవచ్చు. అలాగే చివరి 10 నిమిషాల కాలంలో కాల్ చేసినట్లయితే వారికి సంఖ్యాశాస్త్ర పరంగా కూడా మీకు పేర్లు ఏమైనా మార్పులు చేర్పులు అవసరం అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. నమస్కారం అండి. ఓం నమ శివాయ అండి. ఓకే, రాజసుధ గారు ముందుగా ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఇగ్మునా అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా తమ్ముడు అండి. ఓకే చెప్పండి. 21/1/1986 అండి. ఓకే అండి, ఏం అడగాలనుకుంటున్నారు? అంటే తనకి రుద్రాక్షలు ఏంటి మాల పడతాయి అనేది కావాలండి. ఓకే, ప్రత్యేకించి ఏదైనా సమస్య ఉందా అండి? ప్రత్యేకించి అంటే ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాము, అది ఎప్పటిలాగా అవుతుంది అని. ఓకే అండి. ఓకే, తప్పకుండా ఈ వివాహానికి సంబంధించి కానీ లేదంటే ఇతరత్ర కానీ ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిది అనేది చెప్తారు రాజసుద్ధ గారు, వినండి. నమస్తే అమ్మా, మీ బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారమ్మా, 21/1/1986 అని. చాలా పాజిటివ్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. 21 నెంబర్ అంటే మంచి నాలెడ్జ్ నెంబరు. ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నానన్నారు, రుద్రాక్షలు ఏం ధరించాలని అడిగారు, చాలా సంతోషము. సో ఈ అబ్బాయికి ఒక ద్విముఖి రుద్రాక్ష ఒకటి, ఏకాదశముఖి రుద్రాక్ష ఒకటి, త్రిముఖి రుద్రాక్ష మూడు ఒక కాంబినేషన్ లో పంచముఖి మాలతో ఒక అబ్బాయికి ధరించమని చెప్పండి. చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయమ్మా. అలాగే వివాహానికి సంబంధించి 27వ సంవత్సరం 28వ సంవత్సరం మధ్యలో ఒక అవకాశం కనిపిస్తోంది వివాహానికి. సో ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఇంకేదైనా గ్రహదోషాలు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా తొలగిపోయి మంచి పాజిటివ్ లైఫ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీ బ్రదర్ లక్కీ నంబర్ 3 అమ్మా. ఎక్కువ లోటస్ కలర్ అంటే లైట్ పింక్ షేడ్స్ అలాంటి షేడ్స్ ధరించినట్టయితే ఇంకా తన వర్క్స్ లో ఇంకా పాజిటివ్ గా ఫాస్ట్ గా మూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే రాజసుధ గారు, మరి ఇప్పుడు అంటే ధనత్రయోదశికి ప్రత్యేకించి అలాగే దీపావళికి కూడా చాలా మంది గోల్డ్ కొనాలి, బంగారం కొనాలి అనే ఒక రూల్ ప్రకారం కొంటూ ఉంటారు, తప్పనిసరి పరిస్థితి కొనాల్సిందే అన్నట్లు. కానీ ఇది దీపావళికి అంటే ఖచ్చితంగా బంగారమే కొనాలంటారా, లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా కొనవచ్చా? బంగారం చూసుకుంటే ఇప్పుడు ధరలో చాలా అధికం అండి. బంగారం ఒక కొలమానం, లక్ష్మీకి ప్రతీక. ధనం గానీ బంగారం గానీ లక్ష్మీకి ప్రతీక కాబట్టి ప్రతి ఒక్కరు బంగారం కొనాలి. బంగారం కొంటేనే ఆ వాల్యూ అన్నది ఉంటుంది, లక్ష్మి మన ఇంటికి వస్తుంది అనేది భావిస్తూ ఉంటారు. ఇక్కడ జనరల్ గా చూసుకుంటే బంగారం కొంతమంది కొనలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ జాతకానికి సంబంధించి ఆ ధనత్రయోదశి గానీ దివాళీ రోజు జాతి రత్నాన్ని గానీ అంటే జాతకంలో ఏదైతే పడుతుందో అది కొంచెం రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది కాబట్టి అవి తీసుకురావచ్చు ఇంటికి. అలాగే శాలిగ్రామాలను పెట్టి పూజ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ జాతకానికి సరిపడే రుద్రాక్షల్ని కూడా ధారణ చేయొచ్చు. ఇది కూడా లక్ష్మీ నిలయం కిందే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రుద్రాక్షలు కానీ రత్నాలు కానీ వాళ్ళకి సంబంధించినవి కొంచెం ధరలో అందుబాటులో ఉంటాయి, లేకపోతే కొంతమంది వెండి కొంటూ ఉంటారు. బంగారం ఒకటే కొలమానం అన్నది కాదు. సో ఆ అదృష్టాన్ని తెచ్చే ఏ ప్రత్యామ్నాయ వస్తువైనా ఇప్పుడు ఏదైనా మనం అక్కడికే వెళ్తాం, మనకి లక్కీ స్టోన్ వేసుకుంటే తద్వారా మనకి సంపదలు పెరిగి ఆటోమేటిక్ గా ధనం వస్తుంది. సో ప్రత్యామ్నాయ వస్తువులను కూడా మనం తెచ్చుకోవచ్చండి ఇంటికి. ఖచ్చితంగా బంగారం కొంటేనే లక్ష్మి వస్తుంది అనుకోకూడదు. సో ప్రత్యామ్నాయ వస్తువులైన మంచి బట్టలు తీసుకోవచ్చు కుటుంబం అంతరికి, అలాగే పూలను ఇంటికి తెచ్చుకోవచ్చు. సో మనకి దసరా రోజు కూడా పూలతో చేస్తూ ఉంటారు, ఎందుకంటే పూలు కూడా అమ్మవారి ప్రతీకే. చాలా వస్తువులు ఉన్నాయి, అలంకరణ వస్తువులు, పూలు, జాతిరత్నాలు, రుద్రాక్షలు, ఇవి కూడా సంపదకి నిలయంగానే చెప్పొచ్చు. వీటి ద్వారా మనం ఆనందాన్ని పొందుతాము, తద్వారా ఆ లక్ష్మి ఇంకో రకంగా కూడా మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. సో బంగారం కొనలేకపోయామని చెప్పి బాధపడద్దు. సో తక్కువ ధరలో వచ్చే అదృష్ట రత్నాలను గానీ రుద్రాక్షలు గానీ జాతక దోషాలను తగ్గించే రుద్రాక్షలను కూడా ఇంటికి దివాళీ రోజు తెచ్చుకుని ధరించవచ్చు. సో ముఖ్యంగా దివాళీ రోజు రుద్రాక్ష ధారణ చేయటం వల్ల ఎంతో శుభమైన ఫలితాలు ఉంటాయండి. ఇది వరకు కూడా చెప్పుకున్నాము, పండగ రోజు
రోజుల్లో రుద్రాక్షలు ధారణ చేయడం వల్ల విశిష్టమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకొక డౌట్ ఏంటంటే, అమావాస్య కదండి రుద్రాక్ష వేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో అమావాస్య అనేది చాలా మంచిదండి రుద్రాక్ష ధారణకి. అమావాస్య పౌర్ణమి తిథులు చాలా మంచివి. సో అమ్మవారికి సంబంధించింది అమావాస్య కాబట్టి రుద్రాక్షల్ని ధారణ చేయొచ్చు, దివాళీ రోజు ధారణ చేయొచ్చు, అలాగే కార్తీక మాసంలో కూడా ధారణ చేయొచ్చు. ఓకే అండి. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో అండి, నా పేరు మాధవి అండి. నమస్కారం, మీరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/11/1994. ఓకే, సమయం చెప్పండి. 9:09. ఓకే ఓకే, చెప్పండి సమస్య ఏంటి? కృష్ణకాంత్ అండి. సమస్య ఏంటండి? పెద్ద చదవడం, కోపం ఎక్కువ, చెప్పిన మాట వినిపించుకోవట్లేదండి, పేరు కనెక్షన్ చేయించడం. ఓకే ఓకే, సరిగా వినరు, మాట వినరు అంటున్నారు కదా. సంబంధించి ఎటువంటి రుద్రాక్షం ధరిస్తే మంచిది అనేది చెప్తారు రాజసూధ గారు, వినండి. సో మాధవి గారు అబ్బాయిని ఏమని పిలుస్తారండి? కృష్ణ అని పిలుస్తారా, కృష్ణకాంత్ అని పిలుస్తారా? కాల్ అది కట్ అయిందండి. కాల్ కట్ అయిపోయింది. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారమ్మా, 23/11/1994 అని చెప్పి. సాధారణంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ వాళ్ళు కొంచెం చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఉంటారమ్మా. ఏదైనా పని అనుకున్న వెంటనే వాళ్ళు తొందరగా ఫాస్ట్ గా చేసేయాలన్న ఉద్దేశంతో ఉంటూ ఉంటారు. సో వీళ్ళని చూస్తే చాలా వరకు చికాకు పడే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే 2-3 కాంబినేషన్ కదా. సో ఫాస్ట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ మంచి తెలివితేటలు అనేవి ఉన్నాయి. సో మీ అబ్బాయి పేరు కరెక్షన్ అడిగారు కాబట్టి, ఇంటి పేరు ఏమీ తీసుకోలేదు, కాల్ కట్ అయింది కాబట్టి పిలవటం మాత్రం కృష్ణ అని పిలవండి మా ఇంట్లో. కృష్ణ అని పిలవటం వల్ల టోటల్ 19 నంబర్ వైబ్రేషన్ వస్తుంది. చాలా వరకు అల్లరి చేసినా కూడా ఇంకా స్టడీలో పాజిటివ్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే అబ్బాయికి ఎక్కువ ఎల్లో కలర్ షేడ్ ఉన్న షర్ట్స్ గానీ ఎక్కువ ఎగ్జామినేషన్ టైంలో అలా ధరించడం వల్ల నాలెడ్జ్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి. మరి అలాగే ఒక ప్రతిరోజు కూడా ఒక అరుదైన రుద్రాక్షం చూపిస్తూ ఉంటారు కదా రుద్రాక్షమాలని, మరి ఈ రోజు ఎటువంటి రుద్రాక్షమాలను చూపించబోతున్నారు దీపావళి సందర్భంగా? సో ఈ రోజు చాలా అరుదైన రుద్రాక్షమాలండి, ఎందుకంటే మొత్తం 108 రుద్రాక్షలు గణేష్ రుద్రాక్షలతోనే మాల చేయబడిందండి. ఇది యాక్చువల్ గా బిజినెస్ పర్పస్ అనమాట. ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళు సొంతంగా ధరించవచ్చు, లేదా ఇంట్లో వినాయకుడి పటానికి కూడా ఈ మాలని మెడలో వేసి వాళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, లేదా స్వయంగా ధరించవచ్చు. సో మొత్తం 108 కూడా గణేష్ రుద్రాక్షలతో చేయబడిందండి ఈ మాల. చాలా అరుదైన మాల అండి. సో ఈ రకంగా మొత్తం అన్ని గణేష్ రుద్రాక్షలతో ఇట్లా డిజైన్ చేయమని చూడండి. ఈ ట్రంక్ ఇలా ఉంటుంది, తొండ ఉంటుంది. సో మొత్తం అన్ని 108 కూడా గణేష్ రుద్రాక్షలతో ఈ రకంగా చేయబడింది. ఇది వ్యాపార అభివృద్ధికి చాలా మంచిదండి. అలాగే ఇది ఇంట్లో అంటే ఎవరైతే బిజినెస్ ప్రారంభించాలనుకుంటారో, అలాగే బిజినెస్ లో అబ్స్ట్రక్షన్స్ వస్తుంటాయి, సడన్ లాసెస్ వస్తూ ఉంటాయి. సో బిజినెస్ పరంగా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి బిజినెస్ ఫ్యామిలీ అయి ఉంటుంది, బిజినెస్ లోనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే జాబ్స్ ఇట్లా ఏమి ఉండవు. సో అటువంటప్పుడు ఈ గణేష్ రుద్రాక్షమాలను ఇంట్లో గణేష్ విగ్రహానికి వేసినా కూడా, స్వయంగా ధరించినా కూడా, బిజినెస్ హవర్స్ లో స్వయంగా ధరించినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం అన్ని రుద్రాక్షలు కూడా మీకు చూసినట్టయితే అన్ని గణేష్ రుద్రాక్షలండి. సో ఇట్లా అరుదైన రుద్రాక్షని ఇలా కలెక్ట్ చేసి ఒక మాలగా ప్రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి మాలల్ని ఏంటంటే ఈ కార్యక్రమం కూడా రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం అండి. చాలా వరకు అడుగుతూ ఉంటారు అసలు జ్యోతిష్యానికి మీరు రుద్రాక్షని ఎలా లింకప్ చేశారని అడుగుతూ ఉంటారు. సో 10 ఇయర్స్ ప్రాక్టీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమ్స్ అంటే ఏదైనా జాతక పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దోషాలను రత్నాలని సజెస్ట్ చేస్తూ వచ్చాము. రుద్రాక్షల్ని ఒక రీసెర్చ్ గా తీసుకుని అసలు జాతక దోషాలకి ఫస్ట్ టైం అనమాట చాలా మంది నన్ను క్వశ్చన్ వేస్తూ ఉంటారు, అసలు ఏంటండి రుద్రాక్ష జ్యోతిష్యం చాలా వెరైటీగా మీరు చెప్తున్నారు, అసలు లింకప్ చేసి చెప్తున్నారు జాతకానికి సంబంధించి మీరు చదివిన రీసెర్చ్ లో అని. డెఫినెట్ గానండి ఒక జాతక దోషాలకి ప్రత్యామ్నాయంగా మనం రుద్రాక్షల్ని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. సో కొత్తగా మనం ఇది తీసుకురావడం జరిగింది, దీనివల్ల ఎంతో మంది లాభం పొందుతున్నారు. చాలా వరకు ఏంటంటే రుద్రాక్షలు బుక్స్ లో ఉన్నది చూసి ధరిస్తూ ఉంటారు, అంటే ఒకళ్ళని చూశాను విద్యకి చతుర్ముఖి రుద్రాక్ష వేసేసుకోవాలి కాబట్టి ఏదో బుక్ లో చదివాము మా అబ్బాయికి అలా వేసామండి కానీ ఏం ఇంప్రూవ్మెంట్ రాలేదు అని నా దగ్గరికి 2 రోజుల క్రితం వచ్చారు. అది విద్యకి చతుర్ముఖి బ్రహ్మస్వరూపం వేయచ్చు, సో అతని జాతక ప్రకారం ఏ గ్రహ దోషాలు ఉన్నాయి ఒకసారి చూసుకొని దానికి కాంబినేషన్ గా రుద్రాక్షని ఇచ్చినట్టయితే, లేదా దానికి కాంబినేషన్ గా ఒకసారి జమ్ కూడా అవసరం పడుతుందండి, రత్నం కూడా అవసరం పడుతుంది. సో అక్కడ ఆ నెససరీ మనం చూసుకో
తీసుకొని ఇచ్చినట్టయితే ఇంకా తొందరగా వర్కౌట్ అవుతుంది, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. రుద్రాక్షలు అన్ని మంచివే, కానీ వాళ్ళు ఏమన్నారంటే 2 సంవత్సరాల నుంచి చతుర్ముఖి రుద్రాక్ష వేసామండి కానీ ఏమి ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అబ్బాయిలో. సో రుద్రాక్షలు మంచివే కానీ రిజల్ట్స్ రావడానికి కరెక్ట్ గా జాతక ప్రకారము కరెక్ట్ సజెషన్ తో ధరించినట్టయితే తొందరగా రిజల్ట్స్ వస్తాయి. బుక్స్ లో మనకి బయట మార్కెట్ లో చాలా బుక్స్ దొరుకుతున్నాయండి, అవేర్నెస్ బాగానే ఉంది. దేనికి ఏ రుద్రాక్ష వేసుకోవాలో ప్రతి బుక్ లో ఉంటుంది, కానీ జ్యోతిష్యానికి లింక్అప్ చేసి వేసుకోవడం వల్ల ఇంకా కొంత పాజిటివ్ గా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. మా పేరు దేవి అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు దేవి గారు? అండి ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/1989. 1/1989. నెల ఎంత అండి? జనవరి. టైం 2:52 మధ్యాహ్నం అండి. 16/1989 అండి. ఎవరిదండి డేట్ ఆఫ్ బర్త్? మా అమ్మాయిదండి. ఓకే ఓకే. వివాహం ఎప్పుడు అవుతుందని? వివాహం గురించి. ఓకే అండి. ప్రస్తుతం మీ అమ్మాయి ఏం చేస్తున్నారండి? జాబ్ చేస్తున్నారా? అవునండి, జాబ్ చేస్తుంది. సో 16/1989 డేట్ ఆఫ్ బర్త్ అనేసరికి, కాంబినేషన్ అనేసరికి అమ్మాయి కొంచెం స్టబన్ అండి, చాలా మొండితనం ఎక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువ హార్డ్ వర్క్ చేసే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కూడా. వివాహానికి సంబంధించి ఈమెకు కొంచెం ఎక్కువ అవకాశం 23rd లో కనిపిస్తూ ఉందమ్మా, కంగారు ఏం లేదు. 23rd సంవత్సరానికి వివాహం జరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. 16 నంబర్ ఇది వరకు చెప్పానమ్మా, మంచి డివోషనల్ నెంబరు కాబట్టి అమ్మాయికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు అమ్మాయి చేత ఒక ద్విముఖి రుద్రాక్ష ధరించమని చెప్పండి, చాలా వరకు ఇంకా పాజిటివ్ ఫలితాలు వస్తాయి. వివాహానికి సంబంధించిన ఆటంకాలు కూడా చాలా వరకు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా 23-24 ఇయర్స్ మధ్య ఖచ్చితంగా 23rd సంవత్సరానికి వివాహ యోగం కనిపిస్తా ఉంది. సో ఎక్కువగా అమ్మాయిని గణేష్ ఆరాధన ఎక్కువగా చేయమనండి అమ్మా, చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. తన లక్కీ నంబర్ కూడా 5 అండి. ఓకే, అలాగే ఇందాక మనకి ఒక గణేష్ మాల రుద్రాక్షల్ని చూపించారు, ఒక రుద్రాక్ష మాలని 108 రుద్రాక్షలు ఇవన్నీ కూడిన. వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకున్నా, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా గానీ ఇది మెడలోని ధరించవచ్చు. అలాగే గణేషుడి పటానికి కూడా ఈ మాలని ధరింపు చేసి వ్యాపారాలను ప్రారంభించవచ్చు అని చెప్పారు. ఈ రుద్రాక్ష మాలకి సంబంధించి కానీ, లేదంటే రుద్రాక్ష దానికి సంబంధించి కానీ, రత్నధానికి సంబంధించి కానీ, లేదంటే పూర్తి జాతక వివరాలు తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటికి పరిష్కార మార్గాల కోసం కానీ మీరు నేరుగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కూడా కనిపిస్తుంటాయి, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ప్రత్యేకించి ఇప్పుడు భక్తి టీవీ ప్రేక్షకులందరి కోసం కూడా ఆఫర్లో ఈ రుద్రాక్షలు కానీ రత్నాలను కానీ అందించడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం స్పెషల్ ఆఫర్లో కూడా 1/1 నుండి 7/3 వరకు రుద్రాక్షలను కూడా అందించడం జరుగుతుంది, కుటుంబంలో ప్రతి ఒక్కరికి సరిపడే విధంగా. మరిన్ని వివరాల కోసం మీకు స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కనిపిస్తుంటాయి కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఓకే అండి, మరి అలాగే ఇప్పుడు దీపావళి సందర్భంగా మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలంటే లక్ష్మీదేవి ఏ వస్తువుల్లో కొలువే ఉంటుంది? ఎందుకంటే దీపావళికి లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు కదా, మరి దానికి రిలేటెడ్గా చెప్తారా? సో లక్ష్మీదేవి ఏ వస్తువుల్లో కొలువై ఉండదు అని మంచి ప్రశ్న అండి. మనం చూసుకునే, రెగ్యులర్ గా చూసుకునే అద్దంలో ఆమె కొలువై ఉంటుందండి. అందుకనే అద్దాన్ని చాలా సెన్సిటివ్ ఐటమ్ గా భావిస్తారు, ఇంట్లో అద్దం పగిలిన అపశకునంగా భావిస్తూ ఉంటారు. అద్దంలో ఆమె ఉంటుంది. ఎక్కడైతే నీట్ ప్లేస్ ఉంటుందో, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో, అక్కడ అన్ని లక్ష్మి ఉంటుంది. పువ్వుల్లో ఉంటుంది, అలంకరణ వస్తువుల్లో ఉంటుంది, ఆహార పదార్థాల్లో ఉంటుంది, అన్నపూర్ణ అంటారు ఆహార పదార్థాల్లో ఉంటుంది. అలాగే మంచి వస్త్రాలలో ఆమె ఉంటుంది. ఎక్కడైనా కూడా అలంకరణ వస్తువులు, బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ ఏమున్నా కూడా లక్ష్మి అక్కడ కొలువై ఉంటుంది. ఎక్కువ పరిశుభ్రతకే ప్రాధాన్యత అండి. పరిశుభ్రత ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో గాని ఆ ప్లేస్ లో గాని, ఎక్కడైతే దీపం కూడా లక్ష్మితో సమానం అండి. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సంధ్యా దీపం గాని, ఉదయం వెలిగించే దీపారాధన గాని ఉంటుందో ఆ ఇంట్లో కూడా లక్ష్మి ఉంటుంది. సో ఈ ఐటమ్స్ లో ముఖ్యంగా పువ్వుల్లో ఎక్కువగా లక్ష్మి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలలో కూడా లక్ష్మి, మహాలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అంటారు మొహం చూస్తే. సో ఇలాంటి ఐటమ్స్ లో లక్ష్మి ఉంటుందండి. అలాగే చిన్న పిల్లలు, పసిపిల్లలు, మగపిల్లలు అయినా కూడా వాళ్ళలో లక్ష్మి ఉంటుందండి. సో కాబట్టి ఇలాంటి వస్తువుల్లో, మనుషుల్లో లక్ష్మి ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనం నడుచుకుని వాళ్ళని బాధపెట్టకుండా నడుచుకోవడం వల్ల ఇంకా ఆమె ఎంతో సంతోషంగా మన ఇంట్లో కొలువు ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, మరి ఇక మీదట కాల్ చేసిన వారు ఎవరికైనా కానీ మీరు పేరులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా తెలియజేస్తారు రాజసుధ గారు, అది తెలుసుకోవచ్చు. అలాగే రుద్రాక్ష దానికి సంబంధించి, రత్నదానికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో హలో
ఓకే, మరి అలాగే ఈ రోజు అత్యంత అద్భుతమైన మహిమాన్వితమైన శాలగ్రామాన్ని కూడా చూపించబోతున్నారు. ఇది దర్శించినంతనే అన్ని భోగభాగ్యాలు కలుగుతాయి. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల కోసం ప్రత్యేకించి ఇక్కడికి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ శాలగ్రామాన్ని మరి దర్శింపచేస్తారా? తప్పకుండానండి. దివాళీ, ధన్తెరాసు, ఇవాళ నరక చతుర్దశి ఈ సందర్భంగా లక్ష్మీ శాలిగ్రామం అండి. సో చాలా అరుదైన శాలిగ్రామం ఇది. 5 ఏళ్ల క్రితం నేపాల్ వెళ్ళినప్పుడు ఆ గండకీరు దగ్గర సేకరించడం జరిగింది. ఈ 5-6 సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉందండి శాలిగ్రామం. సో ఈ శాలిగ్రామాన్ని మీరు చూసినట్టయితే చాలా చక్రాలు ఉంటాయండి ఇన్సైడ్. సో మీరు చాలా అంటే ఒకటి కాదు 4-5 చక్రాస్ ఉంటాయి ఇన్సైడ్. ఈ శాలిగ్రామం అనేది లక్ష్మికి ప్రతీక, లక్ష్మి శాలిగ్రామంగా చెప్పుకోవచ్చు. చాలా అరుదైన శాలిగ్రామం అండి. 6-7 ఇయర్స్ ఈ శాలిగ్రామం నా దగ్గర పెట్టుకున్నాను. సో ఆ రకమైన పాజిటివ్ ఎనర్జీ అన్నది నేను చూశానండి. సో పూజా మందిరంలో ఎప్పుడూ పెట్టి అలాగే ఉంచుతూ ఉంటాను. ఎప్పుడైనా దివాళీ కానీ శ్రావణ మాసంలో కానీ పూజలు అది చేస్తూ ఉంటాము. సో ఈ శాలిగ్రామం అనేది మీరు చూసినట్టయితే చక్రాస్ కూడా, ఒక చక్రం ఉంది, 2, 3 ఇట్లా చాలా చక్రాస్ ఇన్సైడ్ ఉంటాయండి శాలిగ్రామంలో. చాలా మహిమాన్వితమైన శాలిగ్రామము, లక్ష్మి శాలిగ్రామం అంటారు దీన్ని. సో దీన్ని మన మంత్రం కూడా అమృత వాసిని విద్మహే కమల లోచని ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈ మంత్రంతో ప్రతి ఒక్కరు కూడా దివాళీ రోజు ఈ మంత్రంతో అమ్మవారిని పూజ చేయొచ్చండి. సో 108 సార్లు దివాళీ రోజు 10-11 మధ్యలో నైట్ శుక్రహోర ఉంది. సో ఈ మంత్రంతో అమృత వాసిని విద్మహే పద్మలోచని ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈ మంత్రంతో ఒక 108 టైమ్స్ అమ్మవారికి పూజించినట్టయితే మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే దివాళీ రోజు వైభవలక్ష్మిని ఎక్కువ ఆరాధించాలండి. ఎవరైతే వైభవలక్ష్మి పూజలు శుక్రవారాలు నిర్వహిస్తారో అదే రోజు మళ్ళీ కలశాన్ని పెట్టి ఆ వైభవలక్ష్మిని ఎక్కువ ఆరాధించడం వల్ల కూడా మనకి మంచి శుభమైన ఫలితాలు ఉంటాయి. అలాగే వైభవలక్ష్మి మూల మంత్రం తీసుకున్నట్టయితే ఓం హ్రీం శ్రీం శ్రీ వైభవ లక్ష్మియే నమః ఈ మంత్రం అండి. ఈ మంత్రం 108 సార్లు పఠించి దివాళీ రోజు ప్రతి ఒక్కరు కూడా నైట్ 10-11 హోరా కాలంలో, శుక్రహోర వస్తుంది ఆ టైంలో, ఆ టైంలో ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించి కలువలతో, వీలైనంత వరకు కలువలతో లక్ష్మిని పూజించడం వల్ల ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటారో వాళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ తీరడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. మరి అలాగే రాజసుధా గారిని నేరుగా కలిసి మీ పూర్తి జాతక వివరాలు తెలుసుకోవాలనుకున్నా, అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ హస్తరేఖల ద్వారా కానీ పూర్తి జాతక వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ప్రత్యేకించి ఇప్పుడు ఆఫర్లో నడుస్తున్నవి, కార్తీక మాసం ఆఫర్లో కూడా కొన్ని రుద్రాక్షల్ని ప్రత్యేక తగ్గింపు ధరలకు అందించడం జరుగుతుంది. అలాగే జాతి రత్నాలని, రుద్రాక్షల్ని కూడా నేపాల్ నుంచి ఒరిజినల్ సర్టిఫైడ్ రుద్రాక్షల్ని కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కలవాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కనిపిస్తుంటే ఆ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో నా పేరు మంజు. నమస్తే అండి, మీరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? కర్ణాటక. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1286 12/6 ఒకసారి సంవత్సరం ఎంత చెప్పండి? 86 12 జూన్ 1986 అండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది? మంజు అని. మిమ్మల్ని మంజు అనే పిలుస్తారా? ఇనిషియల్ చెప్పండి, ఇంటి పేరు. ఇంటి పేరు చెప్పండి, పూర్తి పేరు కానీ ఇంటి పేరు, ఇనిషియల్ ఏంటో చెప్పండి. నా పేరు మంజునాథ్, పూర్తి పేరు మంజునాథ్. మంజునాథ్. ఓకే, ఇనిషియల్ ఏంటండి చెప్పండి? కేసీ. జేపీ అండి? కేసీ, కేసీ మంజునాథ్. ఓకే, సో మంజునాథ్ గారు నేమ్ వైబ్రేషన్ తీసుకున్నట్టయితే మంజు కాలింగ్ నేమ్ బాగాలేదండి, 17 నంబర్ వస్తుంది, 8 నంబర్. మీరు పుట్టింది 12 జూన్ 1986 కాబట్టి 3 లక్కీ నంబర్ అవుతుంది. 3, 9 లక్కీ నంబర్స్, 1 అవుతున్నాయి. కాబట్టి మీరు సంతకం చేసినప్పుడు కే మంజు అని సంతకం పెట్టండి, లేకపోతే ఫుల్ నేమ్ పెట్టేసేయండి, కే మంజునాథ్ అని సంతకం చేయొచ్చు. టోటల్ కే మంజు అని పెడితే టోటల్ 21 నంబర్ వైబ్రేషన్ వస్తుంది, కొంచెం పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో పిలడం మాత్రం మంజు అని మాత్రం పిలిపించుకోవద్దు. సో
కే మంజు అనేది ఒక కోర్స్ లా కూడా మీరు రాసుకోవచ్చు అండి. ప్రతిరోజు 21 times 21 days కోర్స్ రాయండి. చాలా వరకు ఇంకా ఏదైనా మీకు లైఫ్ లో అబ్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా జూన్ లో పుట్టిన వాళ్ళు అంటే 12th June 86 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కాబట్టి జూన్ లో పుట్టిన వాళ్ళకి కొంచెం వ్యాపారాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే జాబ్ చేసుకుంటూ ఉంటారు, సైడ్ గా ఏదో బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ పీపుల్ నేను అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఈ కే మంజునాథ్ అని ఫుల్ నేమ్ సంతకం పెట్టండి, లేదా షార్ట్ సైన్ కే మంజు అని పెట్టండి. ఈ రకంగా పెట్టడం వల్ల మీకు ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ బాగా వస్తాయి. అలాగే త్రిముఖి రుద్రాక్షను ఒకటి ధరించండి, చాలా వరకు ఇంకా శుభమైన ఫలితాలు మీకు కలుగుతాయండి. ఓకే, మరి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది చూస్తూ ఉంటారు. అనేక సార్లు రాజసుధ గారు ఎన్నో రకాల సమస్యలకి ఎన్నో రకాల పరిష్కార మార్గం అంటే రెమెడీస్ చెప్పారు రకరకాల పూజా విధానాలతో. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఓకే అండి. మరి అలాగే రాజసుధ గారు, చాలా మంది వీధి పోట్లు అంటే రకరకాలుగా ఏ వీధి పోటు అయినా మంచిది కాదేమోననే అనుకుంటా ఉంటారు. అసలు ఏ వీధి పోట్లు మంచివి కావు, ఏవి మంచివి చెప్తారా? చాలా వరకు వీధి పోట్లు అంటే ఫస్ట్ భయం అండి. ఏ వీధి పోటు ఉన్నా, అది తూర్పు ఈశాన్యం వీధి పోటు ఉన్నా, ఉత్తరం వీధి పోటు ఉన్నా, అలాగే నైరుతి వీధి పోటు ఉన్నా, దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి ఏ వీధి పోట్లున్నా ఫస్ట్ వీధి పోటు అంటే ఒక రకమైన భయం. సో ఇది చాలా మంది మనుషుల్లో చూశానండి. సో వీధి పోట్లు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పడకూడదు. సో కొన్ని వీధి పోట్లు పశ్చిమ నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ ఇలాంటి వీధి పోట్లు ఉన్నప్పుడు మాత్రమే కంగారు పడాలి. అలాగే ఉత్తరం వీధి పోటు కానీ ఉత్తర ఈశాన్యం వీధి పోటు కానీ చాలా మంచిదండి. అమీర్పేటలో మాది ఆఫీస్ పెట్టినప్పుడు కూడా దానికి ఉత్తరం వీధి పోటు ఉంది. సో చాలా మంది అంటుంటారు, అసలు ఎంత ధైర్యం అండి ఈ వీధి పోటు ఉన్న ఎక్కడెలా ఆఫీస్ పెట్టారు మీరు అని క్వశ్చన్ చేస్తుంటారు గాబరా పడి. సో ఉత్తరం వీధి పోటు అనేది ఏ వీధి పోటు అనేది మనం చూసుకోవాలండి. దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి తూర్పు ఆగ్నేయము, మళ్ళీ దక్షిణ ఆగ్నేయం వీధి పోటు కొంతవరకు శుభాన్ని కలిగిస్తుంది. పశ్చిమ వాయువ్యం వీధి పోటు కూడా మంచిదేనండి. సో ముఖ్యంగా దక్షిణ నైరుతి పశ్చిమ నైరుతి తూర్పు ఆగ్నేయం వీధి పోట్లు ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తాయి. సో కరెక్ట్ గా మనం కంపాస్ పెట్టి డిగ్రీస్ చూసుకోవాలి, దాన్ని బట్టి మనం రిలాక్స్ గా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది వీధి పోటు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ వీధి పోటు అయినా కూడా వీధి పోటు ఉన్న ఇల్లు అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. సో అక్కడ ఆఫీస్ పెట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు, ఓకే మీరు వచ్చారు కాబట్టి మీరు ఆస్ట్రాలజీ ఫీల్డ్ లో ఉండి ఇక్కడ ఆఫీస్ పెట్టారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాండి, ఎందుకంటే మీరే వాస్తాన్ని చెప్తారు జాతకాలు చెప్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టెన్షన్ తగ్గిపోయిందంటే నేను అన్నాను ఇది ఉత్తరం వీధి పోటు ఉంది కాబట్టి మీరు కంగారు పడవసరం లేదు. సో చాలా వరకు వీధి పోట్లని ఇబ్బంది పడకుండా ఏ వీధి పోటు ఉంది చూసుకొని తూర్పు ఈశాన్యం వీధి పోటు కానీ ఉత్తర వీధి పోటు ఉన్న ఇంటికి మంచి కుబేర స్థానం అండి ఉత్తరం. సో మంచి శుభమైన ఫలితాలు ఉంటాయి. సో వీధి పోట్ల గురించి ఎవరు కంగారు పడక్కర్లేదండి. ఓకే అండి. ఓకే రాజసుధ గారు, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకులు జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. అలాగే గణేష్ మాల రుద్రాక్ష మాలను కూడా చూపించారు, చక్కటి సాలిగ్రామాన్ని కూడా చూపించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, ఇది వాళ్ళ రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమం. ఫోన్ లైన్ కలవని వారు ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీకు స్క్రీన్ మీద పర్సనల్ నెంబర్స్ కూడా కనిపిస్తుంటాయి కాబట్టి ఆ నెంబర్లకి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కూడా కలవచ్చు. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.